హాయ్ హలో, వెల్కమ్ టు జానకి హెల్దీ ఫుడ్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ అతి బలమైన రాగి సంగటి దద్దోజనం. అదేనండి, వైట్ రైస్తో దద్దోజనం చేసుకున్నట్లు, అటుకులతో దద్దోజనం చేసుకున్నట్లు మనము సంగటితో కూడా దద్దోజనం ఎందుకు చేసుకోకూడదు అని. ఈ దద్దోజనాన్ని 1 ఇయర్ పిల్లల నుంచి కూడా పెట్టవచ్చండి. దీంట్లో బెనిఫిట్స్ ఏంటో మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాస్, అంటే అది 125 గ్రామ్స్, అంటే 1/4 కేజీల సగం ఉంటుంది రాగిపిండి తీసుకుంటున్నాను. నేను రైస్ అయితే తీసుకోవడం లేదు. మామూలుగా సంగటికే మనం కొంచెం రైస్ తీసుకుంటాం, ఇంకా దీనికైతే అది కూడా అవసరం ఉండదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో రాగిపిండి, ఆ గ్లాసుతో నేను 3 వాటర్ పోసుకుంటున్నాను. మనం రాగంజి కాసుకున్నట్లయితే దానికి పిండి చాలా తక్కువ పడుతుంది, దీనికి చాలా పిండి పడుతుంది. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా సాల్ట్, బేబీ ఆనియన్స్, 1 కప్పు పెరుగు, పండు మిరపకాయ పచ్చడి. మనం ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు పచ్చివిగా తీసుకున్నప్పుడు బేబీ ఆనియన్స్ తీసుకుంటే దాంట్లో మామూలు ఆనియన్స్ కన్నా వేరే విటమిన్స్ ఉంటాయి, కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. అవి టేస్ట్ బాగుంటాయి, హెల్త్కు కూడా మంచిది. అందులోకి పండు మిరపకాయ పచ్చడి, ఎందుకంటే అది చప్పగా ఉంటుంది కాబట్టి, మనకు కొద్దిగా నంచుకోవడానికి అవసరం అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక కెటిల్ పెట్టుకొని మనం తీసుకున్న నీళ్ళని అన్నిటినీ పోసుకుందాము. పోసుకున్న తర్వాత, మరిగిన తర్వాత నీళ్ళు ఒక పొంగు వచ్చింది, దాన్ని పిండిని పోసేసి స్టవ్ని హైలో పెడితే మీకు ఆ వాటర్ అంతా దాని మీదకి వస్తుంది. అలాగా ఒక హాఫ్ మినిట్ కూడా అక్కర్లేదు, సెకండ్స్లో పెట్టేసిన తర్వాత మనం, నేను కొంచెమే కాబట్టి గరిటెతో కలుపుకుంటున్నాను. గరిటెతో కలుపుకుంటే ఒకవేళ గడ్డ కడుతుంది అని అనుకుంటే మనము చపాతీల కర్ర పెట్టుకొని కలుపుకోవచ్చు. మళ్ళీ కలపలేము మళ్ళీ అనుకుంటే మనము ఈ విధంగా చపాతీల కర్ర తీసుకొని అయినా మనము కలుపుకోవచ్చు. చపాతీల కర్రతో అయితే ఇక గడ్డ కట్టే అవకాశమే ఉండదు. నేను ఈ క్వాంటిటీ ఒకరికి సరిపడా తీసుకున్నాను. పొద్ మార్నింగ్ అయినా నైట్ అయినా మనకి సరిపోతుంది. మీకు అదే గంజి కాసుకున్నట్లయితే పిండి చాలా తక్కువ పడుతుంది, సాల్ట్ చాలా ఎక్కువగా పడుతుంది, దీంట్లో సాల్ట్ కూడా చాలా తక్కువగా పడుతుంది. ఇది నాకైతే ఆవకాయ కానీ నిమ్మకాయ కానీ బాగుండదు, దీనికి పండు మిరపకాయ పచ్చడి బాగుంది అనిపించింది. ఇప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే మనం పెరుగుని వేసి కలుపుకుందాము. ఉల్లిపాయలు నంచుకుంటే దీనికి చాలా బాగుంటుంది. మనం మామూలు దద్దోజనానికైతే ఉల్లిపాయలని లోపల వేస్తాము, దీనికి అలా వేస్తే బాగుండదు, బయట నుంచే నంచుకోవాలి. వైట్ రైస్ దద్దోజనం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీ మనవడు మనవరాళ్లకు పెరుగన్నం పెట్టేటప్పుడు ఈ విధంగా పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి జానకి హెల్దీ ఫుడ్స్.